నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకొందును. 119వ దావీదు కీర్తన 148వ వచనము. రోజుకు 30,000 సార్లు మనలో మనమే మాట్లాడుతామని అధ్యయనాలు చెప్తున్నాయి. మన మనస్సులో ఎప్పుడు ఏదో వెళుతూ ఉంటుంది. కనుకనే దేవుని వాగ్దానాలను గూర్చి ధ్యానించమని వాక్యము చెబుతుంది. ధ్యానం అనే పదానికి పదే పదే ఆలోచించటం అని అర్థం. మనము ధ్యానం చేస్తున్నా దానిపై దృష్టి పెట్టాలి. ధ్యానం చేయడం, ఆందోళన చెందటము రెండు ఒకే సిద్ధాంతములుగా కనబడతాయి. నీవు ఆందోళన చెందుతున్నప్పుడు నీవు తప్పు విషయాలను గురించి ధ్యానం చేస్తున్నావు, మరియు నీవు వేరే దిశలో నీ విశ్వాసాన్ని ఉపయోగిస్తున్నావు. నీవు నీ ఆర్థిక విషయాల గురించి ఆందోళన చెందుతూ, నీ కుటుంబం గురించి ఆందోళన చెందుతూ, మరియు నీ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటే నీవు తప్పుడు ఆలోచనలకు అనుమతిస్తున్నట్లే. అది నిన్ను ఆందోళన, భయము, ప్రతికూల మరియు నిరుత్సాహములకు లోబడేటట్లు చేస్తుంది. అసలు సమస్య ఏమిటంటే, నీవు ధ్యానం చేయడానికి దేనిని ఎంచుకుంటున్నావు అన్నదే. నీవు నీ మనస్సుకు తలుపును నియంత్రించగలవు. ఆ ప్రతికూల ఆలోచన తట్టినప్పుడు నీవు తలుపుకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నీవు అది కాదు. చాలా వందనములు. దేవుడు నా గురించి ఏమి చెబుతున్నాడో నేను వాటినే ధ్యానించబోతున్నాను అని గట్టిగా చెప్పవచ్చును. ఈ విధముగా ప్రార్థన చేద్దామా? తండ్రి, ధ్యానం చేయటానికి మీ వాగ్దానాలను ఇచ్చినందుకు వందనములు. నిజమైన, సరైన, ఆరోగ్యమైన, స్వచ్ఛమైన మరియు మంచి నివేదిక గురించి ఆలోచించమని మీ వాక్యము నాకు సూచించుచున్నందుకు వందనములు. నా నమ్మకం మరి దేని మీదనూ కాక మీ మీద మాత్రమే ఉందని నేను ప్రకటించుచు యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.